సాధారణంగా మనకు థైరాయిడ్కి సంబంధించిన సమస్యల మీద డౌట్ ఉంటుందండి. మనకు థైరాయిడ్కి సంబంధించిన సమస్య ఉందని డాక్టర్ గారు చెప్పంగానే మనకు థైరాయిడ్కి సంబంధించి హైపో ఉందా హైపర్ ఉందా అనే చాలామందికి డౌట్గా ఉంటుందండి. థైరాయిడ్కి సంబంధించి రెండు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడిజం, అంటే శరీరంలో అవసరానికి సరిపడంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లేకపోవడం, దాన్ని హైపోథైరాయిడిజం అంటామండి మెడికల్ భాషలో. ఎప్పుడైతే దీనికి ఆపోజిట్గా ఎక్కువగా శరీరానికి అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారండి. సో శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అనేది శరీరానికి సరిపడంత మాత్రమే ప్రొడ్యూస్ అవ్వాలి. ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపర్ థైరాయిడిజం, శరీరానికి అవసరానికి తక్కువగా ప్రొడ్యూస్ అవుతే హైపోథైరాయిడిజం అని అంటారు. సాధారణంగా ఈ బ్యాలెన్స్ అనేది క్రిటికల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. శరీరంలో బ్రెయిన్ లోపల ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అనేది దీన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మన శరీర పరిస్థితి బట్టి, ఉండే జబ్బును బట్టి, ఉండే స్ట్రెస్ను బట్టి అవసరానికి సరిపడంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి శరీరంలో బ్రెయిన్లో ఉండే చిన్న పిట్యూటరీ గ్లాండ్ దీన్ని కంట్రోల్ చేస్తుంటుంది, నియంత్రణ చేస్తుంటుంది. ఎప్పుడైతే అవసరానికి తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం యొక్క ప్రధాన లక్షణాలు శరీరంలో అలసటగా ఉండడం, ఏ పని చేయాలని అనిపించకపోవడం, నీరసంగా ఉండడం, తర్వాత శరీర బరువు పెరగడం, ఈవెన్ ఫుడ్ తక్కువగా తీసుకున్నా కూడా శరీర బరువు పెరగడం, ఆకలి తగ్గిపోవడం, తర్వాత శరీర కాలకృత్యాలు అనగా మోషన్స్ తక్కువగా ఉండడం, కాన్స్టిపేషన్ రావడము, తర్వాత స్కిన్ డ్రై అవడము, తర్వాత జుట్టు రాలిపోవడం, స్త్రీలలో ఋతుక్రమంలో సమస్యలు రావడం, ఎక్కువగా నెలసరి బ్లీడింగ్ అవడము, ఇలా మందబుద్ధి అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం, ఇవన్నీ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు వచ్చే లక్షణాలు దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి. అనగా ఎక్కువగా పేషెంట్ బరువు తగ్గిపోవడం, విపరీతమైన ఆకలి వేయడము, తర్వాత యాంగ్జైటీ, గుండెదడ ఉండడము, చేతులు వణకడము, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడము, తర్వాత వీక్గా ఉండడము, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. అలాగే మోషన్స్ కూడా ఎక్కువగా రావడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఉంటాయి. సో హైపర్ థైరాయిడిజము ఉన్నా కానీ హైపోథైరాయిడిజం ఉన్నా కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో శరీరానికి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరగడం కానీ, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు రావడం కానీ, గుండెపోటు రావడం కానీ, తర్వాత శరీర అవయవాల పనితనం తగ్గిపోవడం కానీ అవుతుంది. అలాగే హైపర్ థైరాయిడిజం కూడా దానికి సరిపడ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కంటికి సంబంధించిన సమస్యలు రావడము, తర్వాత గుండెకు సంబంధించిన సమస్యలు రావడము, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వచ్చేసి కొన్ని రకాల సమస్యలు పర్మనెంట్గా ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గకపోయే అవకాశం ఉంది. సో బోత్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజంని రెండూ నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.